ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారికి తిరుచి సేవ. తాళ్లపాకలో భక్తజన రంజకంగా బ్రహ్మోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవికి తిరుచి సేవ. మాడవీధుల్లో ఆండాళమ్మవారి వైభవాన్ని తిలకించిన భక్తజనం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డైరెక్టర్ గా పృథ్వీరాజ్ బాలిరెడ్డి. ఎస్విబిసి బోర్డు సమావేశంలో టీటీడీ నిర్ణయం. శాకంబరి దేవిగా కావలి కన్యకా పరమేశ్వరి దివ్య దర్శనం. విజయవాడ విశాలాక్షికి కుంకుమార్చన. ప్రకృతి వైద్యంతో చక్కటి ఆరోగ్యం. స్విమ్స్ ఆసుపత్రిలో సామాన్యులకు అందుబాటులో సిద్ధ వైద్యం. ప్రత్యేక కథనం. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివార్లకు తిరుచి సేవ విశేషంగా జరిగింది. స్వామి అమ్మవార్లను పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అష్టదిక్పాలక పూజ పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. ఆపై కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆలయ ఆవరణలో తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గోదాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి సేవ ఆలయ మాడవీధుల్లో ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య లీలా విశేషాలను, ఉత్సవ వైభవాలను విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఏర్పాటు చేసిన భక్తి ప్రసార మాధ్యమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో హిందూ ధార్మిక ఔన్నత్యం, భక్తితత్వాన్ని ప్రబోధించే అనేకానేక కార్యక్రమాలు ప్రసారమవుతూ అనతి కాలంలోనే అశేష శ్రీవారి భక్తకోటి మన్ననలను పొందింది. కాగా శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డైరెక్టర్గా ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జరిగిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు సమావేశంలో టీటీడీ ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల శాఖలు, ఆకుకూరలు, ఫలాలతో రత్నశోభిత మణిమయ ఆశ్రిత భక్తవత్సలిగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ శాకంబరి దేవిని మంగళ నీరాజనాలతో సేవించి తరించారు. అలాగే ఇటు వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారిని గజ పుష్పమాలల నడుమ కొలువు తీర్చి పూజాధికాలు పూర్తి చేశారు. మహిళలు అమ్మవారికి నమస్కరించి ఆలయ ప్రాంగణంలో నేతి, నిమ్మకాయ, పిండి దీపాలను వెలిగించి నివేదనలు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో విశాలక్షి అమ్మవారికి విశేషార్చనలు జరిగాయి. అమ్మవారి ముగ్ధ మనోహర మూర్తిని పసుపు, చందనాది మంగళకర ద్రవ్యాలతో మహాసుందరంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి అష్టోత్తరనామ పఠనంతో శాస్త్రోక్తంగా సాగిన కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అర్చక స్వాములు శుక్రవార పూజలను మనోహరంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో కనుల పండుగగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు నగరం సమీపంలోని మురకంబట్టు గ్రామంలో విరూపాక్షమ్మ జాతర కోలాహలంగా జరిగింది. తమిళ ఆడిమాసాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మహాదేవుడికి, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోనే పొంగళ్లను వండి నవరత్న శోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న విరూపాక్షమ్మకు నివేదించి తరించారు.
ఇక చిత్తూరు సమీపంలోని కైలాసపురంలోని శ్రీ మానసాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని రత్న శోభిత దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, గజ పుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు నాగస్వరూపంగా పూజలు అందుకుంటున్న మానసాదేవిని విశేష అలంకరణలో, అలాగే సింహవాహినిగా కటాక్షించిన నాగదేవతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం త్యాగరాజస్వామి వార్షిక సంగీత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 77వ శ్రీ త్యాగరాజస్వామి సంగీత మహోత్సవాలను నిర్వాహకులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భీమాస రఘు, టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ వైవీఎస్ పద్మావతి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీమతి ఎం సుధారాణి బృందం ఆలపించిన శ్రీ త్యాగరాయ కృతులు తిరునగర వాసులను అలరించాయి. అంతకుముందు జరిగిన ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నాదస్వర కచేరీ ఆహుతులను అలరించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధ వైద్యం పరిశోధనా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ వైద్యశాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వ్యాధిగ్రస్తులు వచ్చి తగిన చికిత్సను పొందుతున్నారు. ఇటువంటి ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ప్రకృతి మూలికల నుంచి తయారు చేసిన ఔషధాలను ఈ సిద్ధ వైద్య కేంద్రంలో అందజేస్తున్నారు. ఓపీ నుంచి ఔషధాల వరకు అన్నీ ఉచితంగానే లభిస్తాయి. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవన మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతితో మనిషి మమేకం కావాలి. ప్రకృతి సందేశాలు, ప్రకృతిలోని గుణగణాలను అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలను స్వీకరించాలి. ఆయుష్ ప్రమాణ పెరుగుదలకు ఇవే ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆయుర్వేదానికి ఆదరణ రానురాను పెరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయుష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సిద్ధ వైద్య ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ తిరుపతిలోని స్విమ్స్ ఆవరణలోనే 2019 జనవరి 16 ఏర్పాటైంది. స్విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం భవనం వెనుక వైపున వెలసిన ఈ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఆసుపత్రి వైద్య సేవలను అందిస్తోంది. ఇక్కడ సుమారు 50 రకాల వ్యాధులకు చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్సతో పాటు మందులు, కషాయాలు, నూనెలు ఉచితంగా అందజేయడంతో పాటు క్రియలు, యోగ చికిత్స తదితర సేవలను ఈ సిద్ధ ఆసుపత్రి అందిస్తూ ఉండడం ప్రత్యేకత. 2వ శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలలో తప్ప ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ ఇస్తారు. 5 సిద్ధ వైద్యులు, మరో 5 సిబ్బంది, మొత్తం 10 మందితో ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించి ఉచితంగా ఓపీ ఇచ్చాక వైద్యులు ముందుగా రోగిని అడిగి వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుని వాటికి తగిన వైద్యం చేస్తారు. మందులతో పాటు ఆహార విహారాలను సూచిస్తారు. అలాగే మందులను తీసుకోవలసిన మోతాదు, సమయం, దేనితో కలిపి మందును సేవించాలి తదితర అంశాలను ఇక్కడ ఇచ్చే మందుల కవర్లపై ముద్రించి ఉండడం మరో ప్రత్యేకత. సాధారణంగా వారం రోజులకు లేదా 15 రోజులకు సరిపడా మందులను ఉచితంగా ఇస్తున్నారు ఈ సిద్ధ వైద్యాలయంలో. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి నిత్యం 50 మంది వరకు రోగులు వైద్య సేవలను అందుకుంటూ ఉంటారు. సాధారణ వ్యాధులైన బీపీ, షుగర్, జ్వరాలు, రకరకాల నొప్పులు, ఇబ్బందులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని మన ప్రాచీన సిద్ధ ఔషధాలను అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఈ ఆసుపత్రిలో వైద్యం గురించి వివరించారు సిద్ధ వైద్యులు కే నందగోపాల్. చాలా సంతోషంగా ఉంది. సిద్ధ వైద్యం ఇనిషియల్
స్టార్ట్ అయింది సౌత్ ఇండియాలో ఉంటాను. అరౌండ్ సౌత్ అంతర్గతమే అది అవైలబుల్గా ఉంటుంది. అంత డిసీజ్ కు ఫ్రీగా మెడిసిన్, అదే కూడా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ వర్మన్ థెరపీ, అండ్ దాంతో ఎక్స్టర్నల్ థెరపీగా తొక్కడం అండ్ కొట్టడం ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే యోగా ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నాము, దానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మేము డైలీ 50 పేషెంట్స్ ఇప్పుడు రీచ్ చేస్తున్నాము, లేకపోతే అది ఎవ్రీ మంత్ అది పెరుగుతూనే ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పులకు ప్రతి శుక్రవారం ప్రత్యేక యోగ చికిత్స చేస్తారు. ఇందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ఇక ఆసుపత్రిలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ వేడి వేడిగా నీలవెంబు కషాయం ఉచితంగానే సేవించవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా నిరభ్యంతరంగా సేవించవచ్చు ఈ నీలవెంబు కషాయాన్ని. వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కన్నా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రత్యేకంగా సులభంగా ఆరోగ్య సలహాలతో కూడిన కరపత్రాలను కూడా అందిస్తూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ సిద్ధ ఆసుపత్రి. ప్రజలకు, తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు కూడా చక్కటి సేవలందించడం ద్వారా ఈ ఆసుపత్రిని భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరుస్తామని సిద్ధ క్లినికల్ రీసెర్చ్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ కె. సామ్రాజ్ వివరించారు. సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ హ్యావింగ్ హెర్బల్ బేస్డ్, మెటల్ బేస్డ్, మినరల్ బేస్డ్ మెడిసిన్స్. సో వీఆర్ గివింగ్ సిద్ధ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ డిసీజ్, పర్టికులర్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఫంక్షన్, థైరాయిడ్ రిలేటెడ్ డిసార్డర్స్ అండ్ నీ జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్. సో ఎవ్రీ టైప్ ఆఫ్ జాయింట్ అండ్ మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్ వీఆర్ గివింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ లైక్ వర్మం, తొక్కనం అండ్ అదర్ ఎక్స్టర్నల్ థెరప్యూటిక్ మెథడ్స్. ప్రకృతితో అనుసంధానమవుతూ, ప్రకృతి ప్రసాదించే ఆహారం తీసుకుంటూ, ప్రకృతి ఔషధాల సేవనంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-33333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం భక్తి కాంతుల్లో ప్రకాశించింది. తిరునిలయంలో సామూహిక కుంకుమార్చన, సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వరుడి స్నపన తిరుమంజనం, గౌలిగూడలోని విఠోబా దేవాలయంలో శ్రీ పాండురంగ స్వామి పల్లకీ సేవ, అదేవిధంగా బాగ్లింగంపల్లి శ్రీ గురు రాఘవేంద్రుడి ఊంజల సేవలతో జంట నగరాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లాయి. హైదరాబాద్ తిరునిలయంలో 3వ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. శుక్రవారం వేళ శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో సేవిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా తిరునిలయంలో ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో అర్చకుల సూచన మేరకు నిష్ఠగా కుంకుమార్చన పూర్తి చేసి అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజన సేవ వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండువుగా అభిషేకం చేశారు. అభిషేకానంతరం చక్కటి అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు అందజేశారు. ఇక గౌలిగూడలోని విఠోబా దేవాలయంలో పాండురంగ స్వామివారికి పల్లకీ సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివార్లను
పూమాలలతో దివ్యంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం భాగ్యనగర వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ స్వామివారి పల్లకీ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటు బాగలింగంపల్లిలోని గురు రాఘవేంద్ర మఠంలో రాఘవేంద్రుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనాన్ని రజత కవచం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై భక్తుల భజనలు భక్తి గీతాలాపనల నడుమ రాఘవేంద్రుడి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీ శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం పూజలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహాదుర్గ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు జ్యోతినగర్లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మకు భక్తులు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఎర్రటి పట్టుచీర పుష్పమాలతో కరుణించిన సంతోషిమాతను దీపారాధనలతో సేవించి తరించారు. నిజామాబాద్ శ్రీదేవి మాత నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. రజత మండపంలో చూడ చక్కగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భజనలు చేస్తూ పూజాది కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దేదీప్యమాన దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. సింహవాహ్యగా అనుగ్రహిస్తున్న పెద్దమ్మను అర్చకులు ఎరుపు రంగు పట్టుచీర నవావర్ణ శోభిత పుష్పమాలలు మణిమయ కాంతుల స్వర్ణాభరణాలతో కనులకు ఇంపుగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని జై సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని రజత కవచంతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్నగర్ సింహగిరిపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి గోదాదేవిని ప్రత్యేక అర్చనలతో సేవించి తరించారు. అలాగే మహబూబ్నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం సందర్భంగా పొంగళ్లను నివేదించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో పొంగళ్లను వండారు. ఆపై గర్భాలయంలో దేదీప్యమానంగా శోభిలుతున్న రేణుకాదేవిని దర్శించుకుని ప్రసాద నివేదనలతో మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా నగరంలోని స్వయంభూగా కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాలాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవదేవుడికి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా పట్టువస్త్రాలు పసిడి ఆభరణాల తేజోమయంగా వేంచేపు చేసి వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు వేదమంత్రాల నడుమ ఆగమోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవస్వామిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో గోవిందుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీవారి శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని అందంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై కటాక్షించిన శ్రీ వెంకటేశ్వరుని భక్తులు దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే కడప నగరంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం జరిపే అష్టోత్తర శతకలశాలకు స్థానిక శ్రీ మల్లికార్జున సమేత సర్వమంగళాదేవి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై భక్తులు ఆ పవిత్ర కలశాలను ఊరేగింపుగా తీసుకుని శ్రీ చౌడేశ్వరీదేవి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు లోకం సుభిక్షాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా చౌడేశ్వరీదేవికి అభిషేకం నిర్వహించి ఆనంద
కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణంను పురస్కరించుకుని సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించారు. దీపాల వెలుగుల్లో స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి తరించారు. ఇక చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కీలపట్ల శ్రీ కోనేటిరాయి స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చక స్వాములు మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని వీక్షించి తరించారు. అలాగే వరంగల్లోని అదాలత్ సెంటర్లో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో దేవదేవుని కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామంలోని అంజనాద్రి కొండపై వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ మండల పూజల్లో భాగంగా పుష్పపల్లకి సేవను జరిపారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారిని పుష్పపల్లకిలో కొలువు తీర్చి సమీపంలోని 7 గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి తబలా వాద్య ప్రదర్శన వీణుల విందుగా సాగింది. ముంబైకి చెందిన శుభశంకర్ బెనర్జీ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను సమ్మోహితులను చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.